నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు నివాళులర్పించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవస్థాపకులు మరి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా మరి ఘన నివాళి అర్పించడం జరిగింది. మరి ఏదైతే ఆ రోజున రాజకీయాలకి నిర్వహణ చెప్పిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారనంటే అది ఎన్టీ రామారావుదే. మరి నిజంగా సంక్షేమం అంటే ఎక్కడి నుంచి పుట్టిందంటే మరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే మరి 83 తర్వాతే సంక్షేమం అనేది ఏంటనేది ప్రజలందరికీ కూడా తెలిసింది. మరి అలాగే ఒక ఆంధ్రప్రదేశ్కి దశ దిశ చూపించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క ఎన్టీ రామారావు గారికి సాధ్యమైంది. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ఆ రోజున అవినీతి లేని సమాజాన్ని స్థాపించి మరి పేద ప్రజలందరికీ కూడా ఏ విధంగా అందుబాటులోకి తీసుకొచ్చారనేది అందరూ కూడా గమనించారు. మరి ఈ రోజున రాజకీయాలను మనం చూస్తుంటే ఆయన ఆత్మ శోభిస్తుంది. మరి మనం అందరం కూడా చారిత్రక అవసరం ఎంతైనా ఉంది. మనం మళ్ళీ ఆ తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మన ప్రజలందరూ కూడా గెలిపించుకుని మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా మనం అందరం కూడా ప్రయాణం చేయాలని మేము ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరిగింది. రామారావు గారి యొక్క 26వ వర్ధంతి సందర్భంగా మరి ఏలూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్న ఎన్టీఆర్ యొక్క విగ్రహానికి ఘన నివాళి అర్పించడమే కాకుండా ఆయన ఏదైతే సమాజ స్థాపన కోసం కలలు గని మరి పార్టీ స్థాపించారో ఆ పార్టీని ముందుకు నడిపించే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా నాయకుడిగా కోరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి అన్న ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా మేమంతా కూడా ప్రతిజ్ఞ చేయడమే కాకుండా మరి ఈరోజు ఉదయమే మాకు తెలిసింది ఇప్పుడే మరి మీడియా ద్వారా మా చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి కరోనా మరి పాజిటివ్ వచ్చిందని చెప్పి వచ్చిన వార్తల నేపథ్యంలో మరి తప్పనిసరిగా ఇమీడియట్గా కరోనా నుంచి ఆయన కోలుకోవాలి, ఆయన కరోనా నుంచి కోలుకునేలాగా దేవుళ్ళందరి ఆశీస్సులు కూడా ఆయన మీద ఉండాలని చెప్పి దేవుళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా దేవుళ్ళందరినీ కూడా ప్రార్థిస్తూ తప్పనిసరిగా ఆయన సేవలు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు గమనించినటువంటి ఈ సందర్భంలో కరోనా నుంచి వెంటనే కోలుకునే వరకు కూడా మరి ఆ దేవుళ్ళందరినీ కూడా మేము ప్రార్థిస్తామని చెప్పి మీ ద్వారా ఆ దేవుళ్ళందరినీ కూడా మరొకసారి మేము వేడుకుంటామండి.